హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేసీఆర్ వ్యూహాలు అంతగా ఎవరికి అంతు చిక్కవు. ఆయన రచించినటువంటి ఆ వ్యూహం ఎత్తుగడలు ఎదుటివారు అర్థం చేసుకునేలోపే జరగాల్సినటువంటి జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే, కేసీఆర్ వ్యూహాల్లో మల్టీపర్పస్ ఉంటుంది. వన్ షాట్ టూ బర్డ్స్ లా. ఎట్లా అంటే, ఇక్కడ దాసోజ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మనం అందరికీ తెలిసిందే. నిన్న క్యాబినెట్ నిర్ణయంలో ప్రకటించినది దాసోజ్ శ్రవణ్ గారికి ఇవ్వడం ఏంటంటే, ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దాసోజ్ శ్రవణ్ కుమార్ గారు టికెట్ ఆశిస్తున్నమాట వాస్తవం. అయితే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి దానం నాగేంద్ర గారికి, మరి దాసోజ్ శ్రవణ్ గారికి ఇక్కడ ఇద్దరు గట్టి పోటీ ఉంది. ఈ విషయంలో కేసీఆర్ గారు ఎలా నిర్ణయం తీసుకుంటారు, దాసోజ్ శ్రవణ్ గారు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడే ఇది పెద్ద ప్రశ్నగా వచ్చినటువంటి విషయం. అసలు దాసోజ్ శ్రవణ్ గారు అంటే మనకు ప్రజారాజ్యం పార్టీలో మంచి కీలక పదవిలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీలో తిరిగాడు. ఆ తర్వాత అతను టికెట్ రాకపోవడం వల్ల అతను పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి మంచి సీనియర్ స్థాయి పదవుల్లో కూడా ఏఎస్సీ కార్యదర్శిగా ఉంటూ మంచి వ్యక్తిగా టీవీ డిబేట్లో తను తీసుకున్న అంశాన్ని చాలా చక్కగా నారేట్ చేయగలదు, ఎదుటివారికి తగిన సమాధానం చెప్పగలిగినటువంటి వాక్చాతురినటువంటి దాసోజ్ శ్రవణ్ గారు అనూహ్యంగా మళ్ళీ కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీకి పోవడం, మళ్ళీ అక్కడ కూడా పసక్క మళ్ళీ తిరిగి ఘర్ వాపస్ అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలోకి, అంటే సోకాల్ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడే అందరికి పెద్ద ప్రశ్న అదేంటి, అంతగా ఇష్టంగా ఉన్నటువంటి కేసీఆర్ని అంత అసహ్యంగా తిట్టినటువంటి దాసోజ్ శ్రవణ్ గారు మళ్ళీ టీఆర్ఎస్లోకి ఎలా రాగలిగాడు, వస్తే ఎలా న్యాయం చేయగలుగుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడేమో. ఎందుకంటే అక్కడ మనకు తెలుసు, అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫునే కానీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ అతను ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఆశించడం వాస్తవం. ఇక్కడ కూడా రేపు ఖైరతాబాద్ నియోజకవర్గానికి దాన నాగేంద్ర కాదని దాసోజ్ శ్రవణ్కి ఎలా ఇస్తారనేది ముందు ప్రశ్న ఉండే. సరే, అనూహ్యంగా ఏం చేశారంటే అతన్ని ఇప్పుడు ఎమ్మెల్సీగా చేయడం, దాసోజ్ శ్రవణ్ గారు ఎమ్మెల్సీగా పోవడంతో ఖైరతాబాద్ మళ్ళీ దాన నాగేంద్రకి సీటు కేటాయించవచ్చు అని ఒక అంచనా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఇటు దానం నాగేంద్ర గారిని ఆయనకు న్యాయం చేశారు, ఇక్కడ దాసోజ్ శ్రవణ్ గారికి న్యాయం చేకూర్చారు. దీంతోపాటు దాసోజ్ శ్రవణ్కి ఇవ్వడం వల్ల ఏంటి అంటే తెలంగాణ ఉద్యమకారుడికి ఇచ్చినటువంటి క్రెడిట్ వచ్చింది, దాంతోపాటు ఘర్ వాపస్ వాళ్ళకు న్యాయం జరిగిందని వచ్చింది. వెళ్ళిన వాళ్ళు ఎంత నష్టపోయారు అని చెప్పినట్టు ఇక్కడ మూడు పాయింట్లు. ఒకటి, తెలంగాణ ఉద్యమానికి న్యాయం జరిగింది. రెండవది, వెళ్ళిన వారు ఎంత నష్టపోయారు చెప్తారు, ఘర్ వాపస్ వచ్చిన వాళ్ళకి మంచి పోస్ట్ ఉందని చెప్పి ఈ విధంగా మూడు సందేశాలు ఇచ్చాడు. నాలుగోది, దాన నాగేంద్రకు కూడా చల్లబరిచి, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఈయనకు కనుక ఖైరతాబాద్ ఇచ్చి ఉంటే దాన నాగేంద్ర మళ్ళీ ఆయన అసమ్మతి అవుతాడు, ఇటు మళ్ళీ అసమ్మతి అయ్యి మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం కానీ లేదా ఈ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వీక్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ఒక్క నిర్ణయం నాలుగైదు రకాల ప్రయోజనాన్ని ఇచ్చింది. సో అది ఎలా ఉంటుంది, కేసీఆర్ గారి నిర్ణయాలు ఎలా ఉన్నా కూడా, సో వెయిట్ చూద్దాం. మళ్ళీ తర్వాత దానేంద్ర గారు ఎన్నికల్లో ఎలా జరగబోతుంది, ఆయన ఫలితాలు ఎలా ఉండబోతాయని మనం ఎన్నికల తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ.